నమస్కారం పిల్లలు గత కాలాంశంలో మనం వలస కూలి పాఠ్యభాగం కవిపరిచయం గురించి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం గురించి తెలుసుకున్నాం కదా మరి ఈరోజు పాఠ్యాంశంలోకి ప్రవేశిద్దామా మనకు ఈ జీవితం ఒక వరంగా భావిస్తే ఎన్నో ఆశయాలు ఆశలతో జీవితాన్ని అందంగా గడపాలని మనం అనుకుంటాం ఆశిస్తాం అందుకోసం ఎన్నో కళలు కూడా కంటాం ఆ కళలను నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం చదువుకుంటాం రకరకాల పనులు చేస్తూ జీవితాన్ని సుఖవంతం చేసుకోవడానికి కృషి చేస్తుంటాం కదా మరి మనం చేసే ఏ పని కలిసి రాకపోతే మనకు మనం చేసే పనులేవి దొరకకపోతే కాలం కలిసి రాకపోతే కష్టాలు మనల్ని వెంటాడితే మన కోసం మన కుటుంబం కోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళి కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని హాస్టల్లలో ఉంచి వేరే ప్రాంతానికి వెళ్ళినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్న విషయం మీకు తెలుసు కదా అలా ఒకప్పుడు పాలమూరు అంటే ఇప్పటి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు లేక చెరువులు కుంటలు ఎండిపోయి బతుకు తెరువు కరువయి తన కులవృత్తిని నమ్ముకున్న ఒక జాలరి అంటే ఒక బెస్తవాడు తన జీవనాధారమైన చేపలు పట్టే పని లేకపోవడంతో కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని దొరుకుతుందని అక్కడ కూలి బాగా లభిస్తుందని భావించి తన భార్యా పిల్లలను వదిలిపెట్టి వలసపోయిన పాలమూరి జాలరి వ్యథార్థ జీవితాన్ని ఈ గేయం ద్వారా మనం తెలుసుకుందామా వలస వెళ్ళిన జాలరి తిరిగి వస్తాడు రాడునని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన ఎలా ఉందో ఎట్లా సమస్యల్ని గుర్తు చేసుకుంటున్నారో ఎందుకు వలస వెళ్లాల్సి వచ్చిందో వారి మాటల్లో తెలుసుకుందామా ఈ గేయాన్ని చదివే ముందు ఈ గేయాన్ని మనం ఆలపించడానికి ముందు ఈ భాగం ద్వారా అంటే ఈ పాఠ్య భాగం ద్వారా మొదటి పా భాగం ద్వారా మనం గ్రహించాల్సినటువంటి అంశాలు ఏమిటో ఒకసారి చూడండి పాలమూరు జాలరి వలస కూలి కావడానికి మూలమైన పరిస్థితులని గమనించడం పాలమూరులోని ప్రాజెక్టుల వివరాలు తెలుసుకోవడం కోస్తా ప్రాంతానికి ఎందుకు వలస వెళతారు తెలుసుకోవడం పల్లె బ్రతుకులు కష్టం అనడంలోని ఆంతర్యాన్ని గ్రహించడం గేయంలోని ఆర్ద్రతను అర్థం చేసుకోవడం గేయాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా లయాత్మకంగా ఆలపించడం ఈ భాగం ద్వారా మనం గ్రహించబోయేటువంటి అంశాలు మరి ఈ గేయాన్ని మనం ఒకసారి మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ గేయాన్ని ఒకసారి చూడండి ఈ గేయానికి తగినటువంటి విధంగా ఆ భావనకు తగినటువంటి విధంగా దృశ్యాల్ని కూడా మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా గేయాన్ని నేను ఆలపిస్తూ ఉంటాను అందుకు తగినటువంటి దృశ్యాలతో కలిపి మీరు చూస్తూ ఉండండి కూలి మస్తుగా దొరుకుతాదని దేశం పోతివా ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ కూలిమస్తుగా దొరుకుతాదని కోస్తదేశం పోతివా ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ గోకులాష్టమి దాటిపోయినా గొడ్లడొక్కలు గుంజినా గోకులాష్టమి దాటిపోయినా గొడ్లడొక్కలు గుంజినా వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా చినుకురాలే ఆశ లేదని చెర్లుకుంటలు పర్యవడనని చినుకురాలే ఆశ లేదని చెర్లుకుంటలు పర్యవడనని కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ చాలువానే పడదు సరలా సాగరం నిండేది కాదని చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని చౌటమడుగుల ఎండెకు సాగరం నిండేది కాదని చౌటమడుగుల ఎండెకు సాగరం నిండేది కాదని పైరులన్నీ ఒరుగులయ్యే పైరులన్నీ ఒరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని పైరులన్నీ ఒరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ ఈ గేయంలో కవి మహబూబ్నగర్ జిల్లాలో వలసపోయినటువంటి జాలరి యొక్క కుటుంబ సభ్యులు భార్యాపిల్లలు అతని రాక కోసం ఎదురు చూస్తూ అప్పటి ఆ పరిస్థితులని గుర్తు చేసుకుంటూ ఆ సందర్భం లోపల అంటే ఆ కుటుంబ సభ్యుల నుంచి ఆ కోస్తా ప్రాంతాలకి వలసపోయినటువంటి అతని భార్యాపిల్లలు యాది చేసుకోవడం అనేటువంటిది ఈ గేయంలో ఎంతో ఆర్ద్రంగా మనకి కనిపిస్తుంది చూడండి కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరీ ఓ పాలమూరి యొక్క అంటే ఓ మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేటువంటి ఓ జాలరీ కూలి మస్తుగా దొరుకుతుందని అంటే కూలి బాగా దొరుకుతుందని కూలి ఎక్కువగా దొరుకుతుందని దేశం పోయావా కోస్తా అనేది ఒక దేశం కాదు ఇక్కడ దేశము అంటే ఇక్కడ ఒక ప్రాంతము అని అర్థం అంటే కోస్తా ప్రాంతానికి తరచు తర తరచుగా కరువు వచ్చినప్పుడు లేదా మహబూబ్ నగర్ జిల్లా అంటేనే కరువు ప్రాంతంగా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది అటువంటి ఒకనొక సందర్భంలో చెరువులు ఎండిపోయి వర్షాలు లేక తీవ్రమైనటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల లోపల ఆ జాలరీ కోస్తా ప్రాంతానికి అక్కడ చేపలు పట్టేటువంటి కూలి దొరుకుతుందని అక్కడికి వెళ్ళడం అనేటువంటి జరిగింది ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పిల్లలు ఇలా అనుకుంటున్నారు ఓ లేబరీ ఓ జాలరీ నువ్వు కూలి బాగా దొరుకుతుందని కోస్త దేశం వెళ్ళిపోయావా గోకులాష్టమి దాటిపోయినా గొడ్లడొక్కలు గుంజిన గోకులాష్టమి దాటిపోయినా గొడ్లడొక్కలు గుంజిన అంటే మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి ఈ వాక్యాల్లో ఉండేటువంటి భావాన్ని ఆధారం చేసుకొని అంటే కాన్సెప్ట్ని ఆధారం చేసుకొని ప్రశ్నలు వచ్చేటందుకు అవకాశం ఉంటుంది కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ రావు ఎప్పుడైనా కాన్సెప్టు బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కనుక ఈ పద్ ఈ గేయంలోని పాదాలలో ఉండేటువంటి భావాన్ని అర్థం చేసుకొని ఆ భావం పైన ఎట్లాంటి ప్రశ్నలు వస్తాయో కూడా మీరు దృష్టిలో పెట్టుకొని భావాన్ని అర్థం చేసుకుంటూ గేయంలోని ఆర్ద్రతని మీరు గ్రహించవలసిందిగా తెలియజేస్తున్నాను గోకులాష్టమి దాటిపోయిన గోకులాష్టమి గోకుల ప్లస్ అష్టమి గోకులాష్టమి గోకులాష్టమి అంటే ఏమిటి కృష్ణుడు జన్మించినటువంటి రోజు అంటే శ్రీకృష్ణుని యొక్క పుట్టినరోజు ఆ గోకులంలో జన్మించినటువంటి గోకులంలో పెరిగినటువంటి గోకులంలో నందుడు మరియు యశోదకి దగ్గర పెరుగుతున్నటువంటి కృష్ణుని యొక్క పుట్టినరోజుని గోకులం అంతా ఘనంగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది అది మనకి ఇప్పటికీ తెలుసు మనం కృష్ణాష్టమి రోజున శ్రావణ బహుళ అష్టమి రోజు ఈ కృష్ణాష్టమిని మనం జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది ఆ సందర్భంగా మీకు అందరికీ తెలుసు కదా మీరు చూసే ఉంటారు కృష్ణాష్టమి రోజు ఏం చేస్తాం ప్రత్యేకంగా ఉట్లు కొట్టడం అనేటువంటి జరుగుతుంది మన తెలంగాణలో ఉట్ల పండుగ అని కూడా పిలుస్తారు అట్లా ఉట్లు కొట్టడం అనేటువంటి కృష్ణుని యొక్క లీలల్లో భాగమైనటువంటి ఆనందం కోసం ఉట్లు కొట్టడం అనేటువంటిది మనం చూస్తుంటాం ఇది గోకులాష్టమి ఎప్పుడు వస్తుంది శ్రావణ మాసంలో వస్తుంది అంటే శ్రావణ బహుళ అష్టమి రోజు ఈ కృష్ణాష్టమి జరప అంటే శ్రావణ మాసము నాటికి వర్షాలు బాగా కురిసి చెరువులన్నీ నిండి ఉంటాయి మాసం వచ్చేసరికి మనకు తెలుసు బతుకమ్మ పండుగ ఆశ్వేజ మాసంలో వస్తుంది అప్పుడు చెరువులన్నీ పుష్కలంగా నిండి ఉంటాయి నీటితో కానీ ఇక్కడ గోకులాష్టమి దాటిపోయిన అంటే గోకుల కృష్ణాష్టమి దాటిపోయినా కూడా అంటే వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా వర్షాలు కురవలేదు అని అర్థం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు పాఠం మన ప్రారంభంలో అనుకున్నాం మనం జాలరి లేబర్గా ఎందుకు మారాడు అంటే అక్కడ మనకి శ్రావణ మాసం వచ్చి కృష్ణాష్టం వెళ్ళిపోయిన దాకా కూడా ఇంకా వర్షాలు కురవలేదు కనుక చెరువులు కుంటలు ఇంకా నిండలేదు పైగా గొడ్ల డొక్కలు గుంజిన అంటే గొడ్లు అంటే ఏమిటి పశువులు పశువుల యొక్క డొక్కలు ఎండిపోయినాయి గుంజిన అంటే వాళ్ళ ఆ డొక్కలు లోపలికి వెళ్ళిపోయిన వాటి కడుపులు మేత లేక తిండి లేక వెళ్ళిపోయి ఎముకలు తేలినటువంటి మీరు ఇందాక చూశారు కదా గేయంలో అలా గొడ్ల డొక్కలు గుంజిపోయినాయి అంటే వాటి డొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి మేత లేకుండా వర్షాలు పడకపోతే మే మనకి గడ్డి మొలవదు కదా పశువులకు మేత దొరకదు కదా అట్లా పశువులు మేత లేక వాటి డొక్కలు కూడా గుంజుకుపోయినప్పటికీ వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన వాగుల్లో వంకల్లో ఆ నీరు పారాల్సినటువంటి వాగులల్లో సెలయేళ్ళలో వంకలల్లో అంటే వర్రెలు వర్రెలు అంటాం మనం మామూలుగా చొరికలు వర్రెలు అని అంటాం అక్కడ సాధారణంగా నీళ్ళు ఉంటాయి కానీ అక్కడ కూడా ఆ వాగులు వంకలు కూడా ఎండిపోయి వానపాములు లేకుండా ఎండిపోయినాయి అంటే ఆ వాగుల్లో వంకల్లో వానపాములు కూడా ఎండిపోయినాయి అంటే నీటి నీటి లేక ఆ వాగులు వంకలు కూడా ఎండిపోయినాయి ఇక చినుకు రాలే ఆశ లేదని చెర్లుకుంటలు పర్రెబడినని చినుకు రాలే ఆశ లేదని చినుకు రాలడం అంటే ఏమిటి చినుకు రా మన తెలంగాణలో ఈ పదబంధాన్ని ఎక్కువగా మాట్లాడుతుంది తెలంగాణ ప్రాంతీయ భాష పలుకుబడి చినుకు రాలడం చినుకురు చినుకు రాలిన తర్వాత చినుకుబడ్డాక చినుకుబడ్డాంక విత్తనాలు వేస్తారు ఒక్క చినుకన్న రాలతలేదు లేదు అని చెప్పినట్టు అంటుంటాం చినుకు రాలడం అంటే ఏమిటి వర్షం పడడము చినుకురాలే ఆశ లేదని అంటే ఇక వర్షాలు పడేటువంటి ఆశే లేదని చెర్లు కుంటలు పర్రెబడినని చెర్లు కుంటలు చిన్న చిన్న కుంటలు చిన్న చిన్న పెద్ద నీటి నిలయం అయినటువంటి దాన్ని ఏమో చెరువు అంటాం కాస్త తక్కువ నీటితో ఉన్నటువంటి చిన్న చిన్న నీటి సరస్సులను మనం కుంటలు అని చెప్పని పిలవడం అనేటువంటి జరుగుతుంది అట్లా చెర్రులు కుంటలు పర్రెబడినని పర్రెబడడం అంటే ఏమిటి ఇది కూడా తెలంగాణ యాసలో మనం మాట్లాడేటువంటి పర్రెబడడం అంటే పర్రెబాసిపోయింది పర్రెబాసింది అని అంటాం అంటే పగిలిపోయింది అని అర్థం పగిలిపోవడం పర్రెవాయడం అంటే నెర్రెలు వారడం నేల నెర్రెలు వారిపోయింది చెర్లు కుంటలు ఎండిపోయి నేలంతా పర్రెలు వాసిపోయింది అంటే నేల నెర్రెలు వాసింది పగిలిపోయింది అలా రాలే ఆశ లేదు చెర్లు కుంటలు పర్రెబడ్డాయి అంటే నేల నెర్రెలు వారిపోయింది ఇంకా ఈ పరిస్థితులు చేసేది లేక ఇక ఇక్కడ బ్రతుకు తెరువు కష్టమని అక్కడ కూలి బాగా దొరుకుతుందని కూలి మస్తుగా దొరుకుతాదని కూలి బాగా లభిస్తుంది ఆ కోస్తా ప్రాంతానికి వెళ్ళినట్లయితే అని చెప్పని కృష్ణా తీర ప్రాంతానికి కనుక వెళ్ళినట్లయితే అక్కడ బాగా కూలి దొరుకుతుందని అక్కడికి వెళ్ళావా ఎన్నడొస్తవు లేబరి అలా లేబరిగా మారిపోయినటువంటి ఆ జాలరిని హృద్ ఆర్ద్రతతో అయ్యా లేబరిగా మారినటువంటి ఓ జాలరీ ఓ పాలమూరి జాలరీ ఎన్నడొస్తవు నువ్వు అని అడుగుతుంది అడుగుతున్నారు అలా గుర్తు చేసుకుంటున్నారు అతని భార్య బిడ్డలు చాలువానే పడదు సరళ సాగరము నిండేది కాదని చాలు ఇక్కడ రెండు కాస్త ఆగి అర్థం చేసుకోవాలి ఇక చాలు ఎందుకంటే గోకులాష్టమి దాటిపోయింది ఇటు మేత లేక గొడ్ల డొక్కలు ఎండిపోయినాయి ఇంకా వాగుల్లో వంకల్లో వాన లేక ఆఖరికి వానపాములు కూడా ఎండిపోయినాయి ఇక చినుకు రాలేటువంటి ఇక వర్షం పడేటువంటి ఆశ చచ్చిపోయింది ఇంకా ఆశ లేదు ఆ కురు చెర్లు కుంటలు కూడా ఎండిపోయినాయి అని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయావా నువ్వు ఇంకా ఎందుకు వెళ్ళిపోయాడు అనే ప్రశ్న కూడా మీరు ఇక్కడ ఇంకొక సమాధానాన్ని ఇక్కడ చూడవచ్చు చాలు చాలు అంటే ఏమిటి ఇక్కడ సాధారణంగా మీరు పొరపాటు పడద్దు చాలామంది పొరపాటు పడతారు సాలు వానే పడదు అని అర్థం చేసుకుంటారు కానీ అది తప్పు సాలు అంటే నాగలి నాగేటి సాలు నాగేటి సాలు సాలు అంటే ఇక్కడ సాలు కాదు చాలు చాలు అంటే ఇంకా కుటుంబ సభ్యులతో ఆ జాలరీ ఏం చెప్పాడు చాలు ఇక ఎదురు చూసింది చాలు మనం గోకులాశ్రయం దాటిపోయిందాక ఎదురు చూసాం ఇంకా వర్షాలు పడేటువంటి ఆశ లేదు అందుకే ఇక చాలు ఈ ఎదురు చూపు ఇక చాలు వానే పడదు ఇక వర్షమే కురవదు సరళాసాగరం నిండేది కాదు అంటే ఆ సరళాసాగర్ ప్రాజెక్టు కూడా ఇక నిండేటువంటిది లేదు ఈ సరళాసాగర్ ప్రాజెక్ట్ ఏమిటి ఎక్కడుంది మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పంటలు పండించేటువంటి అవకాశం లేక పంటలు పండించడానికి నీటి వసతి లేకపోవడంతో అప్పటి వనపర్తి సంస్థానాధీశులైనటువంటి రాజా రామేశ్వరరావు గారు తన తల్లి అయినటువంటి సరళాదేవి పేరు మీద ఈ ప్రాజెక్టుని అప్పట్లో అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దాన్ని ప్రారంభించినప్పటికీ అది అరవై నాలుగు నాటికి పూర్తి కావడం అనేటువంటిది జరిగింది అక్కడ ముప్పై ఐదు లక్షల రూపాయలు ఆ రోజుల్లో ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టుని మనం అక్కడి రామేశ్వరరావు గారు కట్టించడం అనేటువంటి జరిగింది అది మహబూబ్ నగర్ జిల్లాకి నాలుగు వేల ఎకరాలకి నీరు అందించేటువంటిది దా చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలకి వేలాది ఎకరాలకి సాగునీటిని తాగునీటిని అందించేటువంటి ప్రాజెక్టు సాగరం ప్రాజెక్టు అటువంటి సరళాసాగరం ప్రాజెక్టుకి ఒక విశిష్టత ఉంది పిల్లలు మీరు అది గమనించాలి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత సరళాసాగర్ ప్రాజెక్టు కూడా ఒక పర్యాటక కే కేంద్రంగా వెలిసిల్లుతుంది ఎందుకో తెలుసా అక్కడ ఆ సాగ ఆ సరళాసాగర్ ప్రాజెక్టు యొక్క విశేషం ఏమిటి అంటే ప్రాజెక్టులోకి సామర్థ్యానికి మించినటువంటి నీళ్లు ఎప్పుడైతే వస్తాయో తన సామర్థ్యానికి సరిపోయేటువంటి నీటిని ఉంచుకొని మిగిలినటువంటి నీటిని ఆటోమేటిక్గా అంటే అది మానవ ప్రయత్నం లేకుండా యంత్ర పరికరాల యొక్క సహాయం లేకుండా ఆ వాటంతట అవే తెరుచుకునేటువంటి సైఫన్లను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఇది ఆసియాలోనే మొదటిది ప్రపంచంలో రెండవ ప్రాజెక్టు ఎందుకు ఇది ఏర్పాటు చేశారు అప్పట్లో అంటే ఆ ప్రాజెక్టును కట్టేటువంటి చోట ఆ ప్రాజెక్టు మీకు ప్రస్తుతం వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం శంకరమ్మపేట అనేటువంటి గ్రామంలో ఉంది ఇక్కడ ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే కొన్ని ఊళ్ళు మునిగిపోతున్నాయి ఆ ఊళ్ళు మునిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఆ ప్రాజెక్టుకు సరిపోయేటువంటి నీరు కనుక ఎక్కువ వస్తే ఆ గ్రామాలు మునిగిపోతాయి అవి మునిగిపోకుండా ఉండాలంటే ఆటోమేటికల్గా ఆ ప్రాజెక్టుకు ఎంతవరకు అయితే నీరు నిండాల్సిన అవసరం ఉందో అంతవరకు నిండిన తర్వాత మిగిలినటువంటి నీరు వెళ్ళిపోయే మార్గాన్ని అన్వేషించాలి అని చెప్పి ఆ రాజారమేశ్వరరావు గారు ఇంజనీర్ రామకృష్ణని పిలిచి మాట్లాడడం ఆయన అమెరికాలో ఉన్నటువంటి క్యాలిఫోర్నియాలో అట్లాంటి ప్రాజెక్ట్ ఒకటి నిర్మాణం జరిగింది అని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళి తెలుసుకొని వచ్చిన తర్వాత అట్లాంటి ప్రాజెక్టే ఇక్కడ నిర్మాణం చేయడం అనేటువంటి జరిగింది ఇది ప్రపంచంలో రెండవ ఆటోమేటిక్ సైఫన్లు ఏర్పాటు చేసినటువంటి హుడ్ సైఫన్లు పదిహేడు హుడ్ సైఫన్లు ఉంటాయి నాలుగు ప్రైమ్ సైఫన్లు ఉంటాయి అవి నీరు నిండగానే వాటంతటవి తెరుచుకొని నీళ్లు క్రిందికి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది అటువంటి ఒక విశిష్టమైనటువంటి ప్రాజెక్ట్ని అప్పట్లోనే నిర్మించడం అనేటువంటి జరుగుతుంది అటువంటి ఆ ప్రాజెక్టు ఇక నిండే ఆశ లేదు అది నిండితే అటు చేపలు పట్టుకునేటువంటి వాళ్లకు వృత్తి పని దొరుకుతుంది వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుంది కానీ ఇప్పుడు వానే పడదు ఇక వర్షం పడేటువంటి అవకాశం లేదు ఆ సరళసాగరం ప్రాజెక్టు కూడా నిండే అవకాశం లేదు చౌటమడుగులే చౌటమడుగులు అంటే ఏమిటి తెల్లటి భూములు చౌడు భీ చౌడు భూములు చౌడు భూముల్లో సాధారణంగా చౌట చౌటమడుగుల్లో చౌడు భూముల్లో నీళ్ళు చాలా కాలం ఉంటాయి అంటే నిల్వ ఉంటాయి నీళ్లు ఎక్కువగా ఇంకిపోవు దాంట్లో తొందరగా ఇంకిపోవు అటువంటి చౌటమడుగులు కూడా అంటే అట్లా నీళ్లు ఉండేటువంటి చౌడ చౌటు చౌట భూములు కూడా ఎండిపోయినాయి అలా ఎండిపోయి కోయిల సాగరం నిండేది కాదని ఇంకొకటి మహబూబ్ నగర్ జిల్లాలో కోయిలకొండ అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం సమీపంలో ఒక పెద్ద కోట కూడా ఉంటుంది దాని ప్రక్కన ఈ కోయిల సాగరం అనేటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది ఇది జూరాల ప్రాజెక్టుని ఆధారం చేసుకున్నట్టు జూరాల దగ్గర నుంచి జూరాల ప్రాజెక్టు నిండిన తర్వాత దాని వరద నీరుతో ఎత్తిపోతలతో దీన్ని రిజర్వాయర్గా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఇది కూడా పంతొమ్మిది అరవై నాలుగులో మొదలు పెట్టడం దాదాపు ఎనభై నాలుగులో దీన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది ఈ ప్రాజెక్ట్ కూడా అక్కడ మహబూబ్నగర్ జిల్లా వాసులకి ఒక ఆధారం అయితే వర్షాలు బాగా కురిసినప్పుడు ఆ ప్రాజెక్టులోకి నీళ్ళు రావడం అనేటువంటి జరుగుతుంది వరదలు వస్తే ఆ ప్రాజెక్ట్ ఎత్తిపోతల ద్వారా నింపడం అనేటువంటి జరుగుతుంది కానీ ఇక్కడ వర్షాలే పడతలేవు కదా కాబట్టి అటు వానే పడే అవకాశం లేదు ఇక చాలు ఇక మనం ఎదురు చూసింది చాలు అని చెప్పి ఇంకా వాన పడదు ఇటు సరళ సాగరం నిండే అవకాశం లేదు అటు కోయిల సాగరం నిండేటువంటి అవకాశం లేదు ఈ రిజర్వాయర్లు ఏవి నిండేటువంటి అవకాశం లేదు చూడబోతే అటు చౌట మడుగులు కూడా ఎండిపోయినాయి ఇక పైరులన్నీ వరుగులయ్యే పైరులన్నీ వరుగులయ్యే పైరులు పైరులు అంటే పంటలు పంటలన్నీ కూడా వరుగులైనాయి వరుగులు కావడం అంటే ఏమిటి మరి మళ్ళొకసారి మీరు మన తెలంగాణలో వాడేటువంటి ఈ పదం మళ్ళీ ఒకసారి చూడండి వరుగులయ్యే వరుగులు కావడం అంటే ఏంటి ఏదైనా కొన్ని ఎండబెట్టడం ఎండబెట్టినటువంటి వాటిని వరుగులు అంటాం చూడండి మామిడి వరుగు దోస వరుగు అని చెప్పిన వింటర్ చూసినారు దోసకాయలు కాస్త పండిపోయి మెత్తబడిన తర్వాత వాటిని కోసి ఎండలో ఆరబెడతారు అది వరుగవుతుంది అట్లనే మీరు మామిడికాయ కూడా కోసి వాటిని ముక్కలుగా చేసి వాటిని ఎండబెడతారు అవి తర్వాతి కాలంలో వాటిని మళ్ళీ వండుకొని తినడానికి కూడా ఉపయోగిస్తారు అట్లా వరుగులు అంటారు వాటిని అట్లనే ఇక్కడ మీరు ఇంకొక విషయం ఇప్పుడు జాలరు చూడండి జాలరి చేపలు పడతారు చేపలు చిన్న చిన్న చేపలన్నింటిని పట్టిన తర్వాత వాటిని ఎండ పోస్తారు ఎండు చేపలుగా తయారు చేస్తారు అది చేపల వరుగు అని అంటారు ఇట్లా ఇక్కడ పైరులన్నీ వరుగులైనవి అంటే పై వేసిన పంటలన్నీ కూడా ఆశతో వర్షం కురుస్తుందని వేసినటువంటి ఏమైనా పంటలుంటే కూడా ఆ పంటలన్నీ కూడా వరుగులైనవి అంటే ఎండిపోయినాయి పైరులన్నీ వరుగులయ్యి పైరులన్నీ ఎండిపోయినాయి పల్లెలో బతికేది ఎట్లని ఇక ఈ పల్లెటూర్లో ఈ ఊర్లో ఎలా జీవించడం అని నువ్వు కూలి మస్తుగా దొరుకుతుందని కోస్త దేశం పోయావా ఓ జాలరీ ఇక నువ్వు ఎన్నడొస్తావు అని చెప్పి ఎదురు చూస్తున్నారు వాళ్ళ భార్యా బిడ్డలు ఇప్పుడు మీరు మళ్ళొకసారి ఈ గేయాన్ని చూడండి ఒకసారి మళ్ళీ మొదటి నుంచి మీరు ఒకసారి గమనించండి మీకు ఆ పదాల యొక్క అర్థం కూడా ఇక్కడ మీకు లభిస్తుంది జాగ్రత్తగా గమనించండి కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా లేబరి పాలమూరి జాలరీ ఎన్నడొస్తవులేబరీ పాలమూరి జాలరి గోకులాష్టమి దాటిపోయినా గొడ్ల డొక్కలు గుంజినా గోకులాష్టమి దాటిపోయినా గొడ్ల డొక్కలు గుంజినా వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా చినుకురాలే ఆశలేదని చెర్లుకుంటలు పర్రెబడనని చినుకురాలే ఆశలేదని చెర్లుకుంటలు పర్రెబడనని కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని చౌటమడుగుల ఎండెకో కోయిల సాగరం నిండేది కాదని చౌటమడుగుల ఎండెకో కోయిల సాగరం నిండేది కాదని పైరులన్నీ వరుగులయ్యే పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని పై పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ గేయం విన్నారు కదా మరి ఈ గేయం ద్వారా పరీక్ష లోపల వచ్చేటువంటి ప్రశ్నలు మనం అభ్యాసం చేయాల్సినటువంటి ప్రశ్నలు ఏమిటో కూడా ఒకసారి చూడండి పల్లెలో బతికేది ఎట్లా అని కవి ఎందుకన్నాడు ఎందుకని ఉంటాడు పల్లెలో బ్రతికేది ఎట్లా అని ఎందుకు అన్నాడు కవి అంటే అక్కడ చినుకు రాలేటువంటి ఆశ లేదు అటు కోయిల సాగరం కానీ ఇటు సరళ సాగరంగాని నిండేటువంటి పరిస్థితి లేదు పైరులన్నీ ఎండిపోయి వరుగులైనవి ఇంకా బ్రతుకు తెరువు కరువైపోయింది అందుకే ఇక పల్లెల్లో బ్రతికేటువంటి అవకాశం లేదు అని కవి అన్నాడు మీకు నేను ఇందాక చెప్పినట్టుగా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ప్రశ్నలు అని చెప్పాను అన్నాం కదా అట్లాంటి ప్రశ్న ఇది పరుగులన్నీ వరుగులయ్యే అంటే మీకు అర్థమైందో రాయండి మీరేమని అర్థం చేసుకున్నారో ఈ ప్రశ్నకు సమాధానం రాయమని అడుగుతున్నాడు పైరులన్నీ వరుగులయ్యాయి అంటే ఏమిటి పంటలన్నీ ఎండిపోయాయి ఎప్పుడు ఎండిపోతాయి పంటలు వర్షాలు కురువనప్పుడు కరువు పరిస్థితి ఏర్పడ్డప్పుడు అట్లాంటి సందర్భంలో ఆ పైరులన్నీ వరుగులైతాయి అంటే ఎండిపోతాయి అంటే వర్షాలు కురవక చెరువులు కుంటలు నిండక వేసినటువంటి పైరులన్నీ ఎండిపోయాయి అని నాకు అర్థమైంది అని మీరు రాయాల్సి ఉంటుంది అట్లాగే మూడవ ప్రశ్న చూడండి వలసలు పోవడానికి కారణాలు ఊహించండి వలసలు ఎందుకు వెళ్తారు సాధారణంగా పల్లెటూరు నుంచి వేరే ప్రాంతానికి ఎందుకు వలసలు పోతారు అది మీరు వలస జీవి అనేటువంటి పాఠ్యాంశం కాబట్టి మరొక రూపంలో కూడా మిమ్మల్ని ప్రశ్న అడగచ్చు ఏమని వలసలు వెళ్ళడానికి కారణాలు ఊహించండి అని కానీ లేదంటే వలసలు గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాలకు ఎందుకు వలస వెళ్తారో రాయండి అని చెప్పి కారణాలు చెప్పమని చెప్పి అడుగుతారు అంటే ఈ ప్రాంతంలో తినడానికి తిండి లేకపోవడం బ్రతుకు తెరువు లేకపోవడం వర్షాలు కురవకపోవడం పనులు లేకపోవడం ఆ వృత్తులకు ఆధారమైనటువంటి ఆ పనులు లభించకపోవడం అట్లాంటి కరువు పరిస్థితులు ఏర్పడడం మూలంగా మనకి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వలసపోవడానికి వీలుంటుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకొని రాయాలి అట్లాగే జాలరి లేబర్ ఎందుకు అయ్యాడో చెప్పండి ఇప్పుడు పాఠ్యాంశంలోని భావాన్ని అర్థం చేసుకున్నారు కదా అంటే అతడు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి పోవడానికి గల కారణం ఏమిటి అంటే ఇక్కడ వర్షాలు కురవట్లేదు ఇక్కడ పశువులకు మేత కూడా కనీసం లభించడం లేదు మరియు ఇక్కడ ఉన్నటువంటి చెర్లు కుంటలు నిండిపోయేటువంటి అవకాశం లేదు చినుకురాలేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి ఈ జాలరి పని చేసేటువంటి వాడు అంటే ఒక బెస్తవాడు తను చేపలు పట్టేటువంటి వృత్తికి ఇక్కడ అవకాశం లేదు కనుక వేరే ప్రాంతంలో లేబర్గా మారడానికి కారణమైంది అంటే వేరే ప్రాంతంలో కూలీగా పనిచేయడానికి వెళ్ళాడు అని చెప్పని చెప్పవచ్చు ఇక పాలమూరు నుండి కోస్తా ప్రాంతానికి ఎందుకు వలస వెళ్ళేవారు చెప్పండి ఇక్కడ కోస్తా దేశం పోయాం పోయావా అని చెప్పి కోస్తా దేశం అంటే కోస్తా ప్రాంతం దేశం అనేటువంటి పదానికి ప్రాంతం అనేటువంటి మరి అర్థం కూడా ఉంది కనుక పాలమూరు నుండి కోస్తా ప్రాంతానికి అంటే కోస్తా ప్రదేశానికి ఎందుకు వెలిసి వెళ్ళేవారంటే కోస్తా ప్రాంతంలో నీటి వసతి ఎక్కువగా ఉంటుంది అది తీర ప్రాంతం అటు సముద్ర తీర ప్రాంతము మరియు కృష్ణానది సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం అంటే అక్కడ మంచివి సారవంతమైనటువంటి భూములు ఉంటాయి పంటలు పండుతాయి నీటి వసతి పుష్కలంగా ఉంటుంది కనుక జాలర్లకు అక్కడ చేపలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది చేపలు పట్టడానికి కూలీగానైనా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అక్కడ పంటల్లో ఆ వ్యవసాయ కూలీలుగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కనుక పాలమూరు నుంచి కోస్తా ప్రాంతానికి వలస వెళ్ళేటువంటి వాళ్ళు ప్రజలు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి ఇంతేకాక ఈ పాఠ్యాంశం లోపల మీకు చూడండి కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉదాహరణకి గోకులాష్టమి దాటిపోయిన అంటే మీకేమర్థమైంది అనొచ్చు అంటే గోకులాష్టమి ఎప్పుడు వస్తుందో చెప్పాలి మొదట మీరు సమాధానం రాసేటప్పుడు అంటే శ్రావణ బహుళ అష్టమి నాడు ఈ గోకులాష్టమి అనేటువంటి పర్వదినం వస్తుంది ఈ గోకుల అష్టమి అంటే కృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేనాటికే వర్షాలు శ్రావణ మాసం వచ్చినాటికి వర్షాలు పుష్కలంగా కురుస్తాయి కానీ ఈ ఇక్కడ అటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం లేకపోవడం మూలంగా కవి గోకులాష్టమి దాటిపోయినా అన్నాడు అంటే గోకులాష్టమి వెళ్ళిపోయినప్పటికీ ఇంకా వర్షాలు కురవలేదు అని దీని యొక్క అంతరార్థం భావం అని మీరు చెప్పగలగాలి అట్లా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది అట్లనే ఇంకా ఇక్కడ చాలు వానే పడదు అంటే మీరేమర్థం చేసుకున్నారు అని అడగచ్చు అంటే చాలు అంటే ఇక్కడ ఇక చాలు ఈ ఎదురు ఇంకా చాలు ఈ వర్షం కోసం ఎదురు చూసేటువంటి ఎదురు ఇంకా చాలు ఇక మనం ఇంకా ఎదురు చూసి ఎదురు చూసి ఈ ఇబ్బంది పడే బదులు ఇక ఈ ఈ సరళా సాగరం నిండేటువంటి అవకాశం లేదు కోయిల సాగరం నిండేటువంటి అవకాశం లేదు కనుక ఇక చాలు ఇక వాన పడదు వానే పడదు అంటే ఇక నిర్ధారణ చేసుకోవడం ఇక వర్షం పడదు అని చెప్పని భావించాడు అని చెప్పని మనం ఆ వాక్యంలోని అంతరార్థాన్ని మనం చెప్పాలి అంటే వాక్యాల యొక్క కీలకమైనటువంటి పాదాలు లేదా వాక్యాలని ఆధారం చేసుకొని ప్రశ్నలు అడుగుతారు అట్లనే భావాన్ని ఆధారం చేసుకొని ప్రశ్నలు అడుగుతారు ఇది మీరు గమనించి ఆ ప్రశ్నలకు సమాధానం రాయాలి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇలా మీరు ప్రశ్నలకు సమాధానం రాసి మీ ఉపాధ్యాయులకి చూపించాల్సిందిగా కోరుతూ ఉన్నాను అదేవిధంగా మరి మిగిలినటువంటి పాఠ్యాంశానికి మరొక కాలాంశంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం